గోరా ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో స్వాతంత్రోద్యమంలో కవిరాజు త్రిపుర్నేని రామస్వామి ప్రస్థానం గురించి తెలుసుకుందాం. ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుడి పద్యం జాతికి ఒక మేలుకొలుపు. మహాత్మా గాంధీతో పాటు అనేక మంది నాయకులు ప్రతి ఉద్యమ సభలోనూ ఈ పద్యాన్ని చదివించి సభికుల్లో స్ఫూర్తిని రగిల్చేవారు. స్వాతంత్రోద్యమ సమయంలో ఇటువంటి పద్యాలు, భావ కవిత్వాలు, గేయాలతో బ్రిటిష్ సామ్రాజ్య నేతలపై దండయాత్ర చేసేవారు కవిరాజు త్రిపుర్నేని రామస్వామి చౌదరి. సాహితీ రచనలనే సాధనలుగా మలుచుకొని ప్రజల్లో చైతన్యం కలిగించేవారు. ఆ కవిరాజు మన కృష్ణా జిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణం. 75 ఏళ్ల స్వేచ్ఛా సంబరాలు నిర్వహించుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఆ కవిరాజు పోరాట జీవితం గురించి ఈరోజు తెలుసుకుందాం. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అనేక దేశాలు పోరాటాలు తీవ్రతరం చేసిన రోజులవి. భారతదేశంలో కూడా స్వాతంత్ర పోరాటం క్రమంగా ఊపందుకుంటోంది. అటువంటి పరిస్థితుల్లో త్రిపురనేని రామస్వామి చౌదరి ఐర్లాండ్ దేశంలో 1914 నుంచి 1917 వరకు బారిస్టర్ చదివి తన సొంతూరైన గుడ్లవల్లేరు మండలంలోని అంగలూరుకి వచ్చారు. చిన్ననాటి నుంచి తాను అలవర్చుకున్న పోరాట స్ఫూర్తి తను నాటి ప్రజా ఆందోళనలో భాగమయ్యేలా చేసింది. ఒకవైపు ఆందోళనల్లో విరివిగా పాల్గొంటూనే ప్రజలను చైతన్యపరిచేలా రచనలు చేసేవారు. వ్యాసంగం, వచనం, కావ్యం, నాటకం, నవల ఇలా తనదైన మార్గంలో స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు. అంగలూరులో 1887 జనవరి 15 చలమయ్య రామమ్మ దంపతులకు 5వ సంతానంగా కవిరాజు జన్మించారు. బాల్యం నుంచే అహేతుక అంశాలని ఖండించడం, మూఢ నమ్మకాలని వ్యతిరేకించడం ఆయన నైజం. 1905 మచిలీపట్నం హిందూ ఉన్నత పాఠశాలలో చేరిన రామస్వామిని నీవు శూద్రుడవు, విద్యను అభ్యసించకూడదనే మాటలు ఎదురైనా ఎదురించి ఉన్నత విద్యను అభ్యసించారు. సాంఘిక అసమానతలపై ఆయన రచనల ద్వారా కొరడా ఝుళిపించారు. తెలుగు సాహిత్యంలో హేతువాద ఉద్యమానికి నాంది ప్రస్తావన పలికి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం కవిరాజు అనేక గేయాలు రాశారు. ఆ క్రమంలో 1929 నవంబర్ 4 సాహితీ ప్రియులు ఆయనకు కవిరాజు అనే బిరుదుతో గౌరవించారు. 1987 ఆయన శత జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల చేసి సత్కరించింది. క్విట్ ఇండియా ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతున్న సమయంలో బ్రిటిష్ సైన్యం తెనాలిలో తోటాల వర్షం కురిపించింది. ఈ కాల్పులకు నిరసనగా ఏర్పాటు చేసిన సభలో కవిరాజు ఉపన్యసించారు. మరుసటి రోజు 1943 జనవరి 1 ఆయనకు టైఫాయిడ్ జ్వరం ఉన్నా జాగర్ల మూడులేని ఒక పుస్తకావిష్కరణకు అధ్యక్షత వహించారు. నిజ జీవితంలో దేవుడిని ఎదిరించిన కవిరాజు మృత్యువుతో 15 రోజుల పాటు పోరాడి 1943 జనవరి 16 కన్నుమూశారు. ఇక కవిరాజు జీవితంలోని కొన్ని ఘట్టాలను చూద్దాం. 1906 తెలుగుదనాన్ని చాటే, పల్నాటి పౌరుషాన్ని రగిలించే, అస్పృశ్యతను చూపించే కారంపూటి కథనం అనే నాటక రూపకాన్ని రాశారు. అది సహపంక్తి భోజనాలు, వర్ణాంతర వివాహాలు అవసరమని చాటి చెప్పింది. బారిస్టర్ చదువుకున్న, మాతృభాషపై మమకారం చావక శంభుకవద నాటకం, కొండవీటి సామ్రాజ్య పతనం అనే రచన చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రామస్వామి నిర్విరామ పరిశోధన ఫలితంగా సూత పురాణం గ్రంథం వెలువడింది. మెట్రిక్యులేషన్ చదివే రోజుల్లోనే అవధానాలు చేయటం ఆరంభించిన రామస్వామి గుడివాడలో కట్టమంచి కొళందర్ రెడ్డి ఆధ్వర్యాన అష్టావధానం చేసి పథకం అందుకున్నారు. న్యాయవాద వృత్తిలో ఫీజు లేకుండా వాదించడం, అన్యాయం జరిగిన చోట రెక్కలు కట్టుకుని వాలడం కవిరాజు నైజం. ఆయన గురించి ఆయన మనవడు సినీ నటుడు త్రిపుర్నేని సాయిచంద్ గారు చెబుతూ, తాత కవిరాజు రాసిన వీరగంధం తెచ్చినారము పద్యాన్ని గాంధీజీ ప్రశంసించారు. ఆనాటి ఉద్యమ సభల్లో ఆ పద్యాన్ని చదివి ప్రజలను చైతన్యపరచమని బాపూజీనే నాయకులకు సూచించారని చెప్పారు. తాత స్ఫూర్తితోనే నేను కూడా సినిమాల్లో నటిస్తున్నాను. అభ్యుదయ భావాలతో మా భూమి, అంకురు వంటి సినిమాల్లో నటించాను. తాత నుంచి వారసత్వంగా వచ్చిన సామాజిక తపనే అటువంటి సినిమాల్లో నటించేలా చేసిందన్నారు త్రిపురనేని సాయిచంద్. ఈరోజు కార్యక్రమంలో స్వాతంత్రోద్యమంలో కవిరాజు త్రిపుర్నేని రామస్వామి ప్రస్థానం గురించి తెలుసుకున్నాం కదా. ఇక మరో అంశంతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.